లేకపోతే ఏదైనా అనుకోండి నా ఒపీనియన్ అనుకోండి ఫస్ట్ రేపొద్దున సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇంతకుముందు వికే గారు అడిగినట్టుగా వీళ్ళు ఎన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో పడేసినా ఖచ్చితంగా టూ థౌజండ్ ఎయిటీన్కి అమెండ్మెంట్కి ముందు ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వలేదు అకార్డింగ్ టు ది క్రిమినల్ లా సిస్టమ్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది అని చెప్పడానికి మొదటి స్టెప్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ సో ట్వంటీ ట్వంటీ వన్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అయిన కారణంగా వీళ్ళు ఇంతకుముందు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా ఇప్పుడు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అనేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి జూన్లో చీఫ్ మినిస్టర్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఎలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు రెండు వేల పద్దెనిమిదిలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే అవకాశం సిబిసిఐడికి ఎక్కడ ఉంటుంది పోనీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏమైనా ఇనిషియేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిందా లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వమే వాళ్ళ మీద వాళ్ళే ఇన్వెస్టిగేషన్ వేసుకున్నారా పోని అప్పుడేమైనా ఎఫ్ఐఆర్ కట్టారా సో ఇవన్నీ కూడా ఇట్ ఇస్ ఆల్ క్వశ్చన్స్ ఫెల్ ఫర్ కన్సిడరేషన్ సో దేర్ వుడ్ నాట్ బి ఎనీ డౌట్ ఎట్ ఆల్ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈ కేసు ఇనిషియేట్ అయ్యింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్ఐఆర్ అయింది వీళ్ళు ఎన్ని డాక్యుమెంట్లు రేపు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినా రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ డేట్ తర్వాత వీళ్ళు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి సెక్షన్ సెవెంటీన్ ఏ హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు బట్ యాజ్ ఫర్ యాజ్ సెక్షన్ ఫోర్ నైన్ ఫోర్ నాట్ నైన్ ఈస్ కన్సర్న్ అండ్ అదర్ ఐపీసీ సెక్షన్స్ గురించి ఏ విధంగా సుప్రీంకోర్టు కాల్ తీసుకుంటుంది అడుగుతాను కాబట్టి దానికంటే ముందు తప్పుదో పట్టించారు

రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు అసలు కేసు కోర్టును తప్పుదో పట్టిస్తేనే జైలుకి వెళ్తారు లేదా కోర్టు నమ్మితే జైలుకి వెళ్తారు దట్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్ అసలు కేసు లేదు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు లేదు కానీ లాలో సిస్టంలో దురదృష్టం ఏంటి అంటే వికే గారు టూ ప్లస్ టూ ఈజ్ ఫోర్ అని చెప్పడానికి ఇట్ విల్ టేక్ ఫైవ్ ఇయర్స్ సో మీరు అన్నట్టు తప్పుదో పట్టించారు అని మీరు అంటున్నారు అంటే అలాగే తప్పుదో పట్టిస్తామనే నమ్మకంతో ఉన్నారనుకుంటున్నారు వీళ్ళు సుప్రీంకోర్టు దిగొచ్చిందా సార్ సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి ఒక రాష్ట్ర ప్రభుత్వం వికే గారు ఒక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా తప్పుదో పట్టించగలదు ఎందుకు అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ లో ఎందుకు అంత గౌరవం ఉంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం